నా పేరు రాజు అండి. నేను తెలంగాణ వికారాబాద్ డిస్ట్రిక్ట్ నుండి. తెలంగాణలో ఎక్కడ చూసినా ఉచిత పథకాల మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం, దాని మీద మీరు ఏమంటారు? ఉచిత ఫోకస్ అంటే ఇది మొత్తానికి బోగస్ అండి, అసలు చెయ్యరు వీళ్ళు. కేసీఆర్ పాలన అనేది చాలా బాగుండేది, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇప్పటికే చూడండి మీరు, ఈ నెల రోజులు అయింది, నెల రోజుల్లో ఇప్పటికీ బట్టి మాట్లాడే విధానాలు చూడండి ఒకసారి, ఎలా మాట్లాడతారు మీడియా ముందు వచ్చేసి. తర్వాత పొన్నం ప్రభాకర్ చూడండి, మీడియాకు అసలు బెదిరిస్తున్నారు, అంటే ధైర్యంగా మాట్లాడుతుంటే మీడియాను ఏంది అనేది డైరెక్ట్గా బెదిరిస్తున్నారు. ఇప్పటి నెల రోజుల్లోనే ఇంత అహంకారం వచ్చిన దాని కంటే ఇంకా 5 ఏళ్ళు అన్నప్పుడు ఇంకా చాలా ఉంటాయి, 5 ఏళ్ళ వరకు వీళ్ళు చేయలేరు. ఉచిత పథకాలు అనేది చాలా బోగస్. కాంగ్రెస్ ఏమంటారు అంటే, మేము రాగానే ఉచిత బస్సు హామీ పథకం మేము ఇచ్చినట్టు నెరవేర్చినాం, ఇంకా ఇప్పుడు 500 రూపాయలకు కూడా గ్యాస్ బండ ఇస్తామని నెరవేరుస్తామని అంటారు, మీరేమంటారు? ఇది గ్యాస్ బండ అనేది చాలా బోగస్ అండి, ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే 500 గ్యాస్ ఇస్తామంటున్నారు, కరెక్టే, కానీ ఇప్పుడు తెల్ల రేషన్ కార్డులు చాలా వరకు కట్ చేయడానికి చూస్తున్నారు. ఆ తెల్ల రేషన్ కార్డులు ఇప్పుడు దాదాపు 95,000 రేషన్ కార్డులు ఉన్నాయి, 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి తెల్ల రేషన్ కార్డులు. అందులో దాదాపు వాళ్ళు 40-45 లక్షల రేషన్ కార్డులు తీసేస్తారు. ఇప్పుడు తీసేసిన తర్వాత మిగిలిన వాళ్ళకి మాత్రమే ఇవ్వగలుగుతారు, ఇప్పుడు అందరికి ఇవ్వలేరు వాళ్ళు. అది చాలా అసలు వేస్ట్, అది వేస్ట్. అంతమందికి ఉన్నప్పుడు మరి ఎందుకు తీసేయాలనుకుంటారు? అంటే వాళ్ళకి అంత పథకాలు ఇవ్వలేరు కదా, ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు ఖజనాలో డబ్బులు లేదు, ఇప్పుడు ఖజనాలో డబ్బులు లేదని వాళ్ళే చెప్తున్నారు. అంతకుముందు ఏమన్నారు ఖజనాలు చాలా ఉంది చాలా ఉంది అని. మేము ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే, నేను ఇక్కడ ఏదో లంకె బిందెలు ఉన్నాయి అనుకొని వచ్చాను, ఇక్కడికి వచ్చి చూస్తే లాగులు లంగెలే ఉన్నాయి తప్ప ఇప్పుడు ఆడ లంకె బిందెలు లేవని చెప్తున్నారు. ఇప్పుడు ఇన్ని రోజులు తెలియదా, బడ్జెట్ పెట్టినప్పుడు అవన్నీ వస్తారు ఇస్తారు కదా, అవన్నీ చదువుకోలేదా, అవన్నీ చూసుకోలేదా? ఇప్పుడే వచ్చి మేమేదో లంకె బిందెలు అనుకొని వచ్చాము, లంగలే ఉన్నాయి లాగులే ఉన్నాయి, అది ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు కావు కదా అవి. మరి 1వ తారీఖు వల్ల గవర్నమెంట్ జాబర్స్కి జీతాలు వేసారు అని చెప్పుకుంటుంది కాంగ్రెస్. ఇంతకుముందు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు 1వ వల్ల కదా జీతాలు పడకపోతుండే అని చెప్తారు, మీరేమంటారు? 1వ తారీఖు వరకు జీతాలు వేసినాం అనేది ఎవరికి వేశారు? ఇప్పుడు రైతు బంధు ఉంది, రైతు బంధు 3-4 రోజుల్లో రైతు బంధు అయిపోయేది, ప్రతి ఒక్కరికి వేసేది, ఫస్ట్ రోజు 1 ఎకరాలోపు, సెకండ్ రోజు 2 ఎకరాలోపు. ఇప్పుడు వాళ్ళు స్టార్ట్ చేసి దాదాపు 4 రోజులు అవుతుంది, ఇప్పుడు వరకు 1 ఎకరా వరకే ఇప్పుడు స్టార్ట్, నిన్నటి వరకు 1 ఎకరా వరకు అయింది, ఇంతకుముందు ఇప్పుడు దాకా ఇంకా 2 ఎకరాల వాళ్ళు, 3 ఎకరాల వాళ్ళు, 4 ఎకరాల వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, ఇంకెవ్వరికి రాలేదు. కొంతమందికి 1 రూపాయి పడుతుంది, 2 రూపాయలు పడుతుంది, అసలు ఏంటిది? ఇంతకుముందు క్లియర్గా పడేది అందరికీ, ఇప్పుడు 1 రూపాయి 2 రూపాయలు పడుతుంది, అసలు వీళ్ళు చేయలేరండి, ఇదైతే కన్ఫర్మ్.